ఈ కథని 3D లో తీయాలి, మన మహాభారతంలో ముఖ్యమైన ఏదైతే ఘట్టాలు ఉన్నాయో అన్నింటిని కూడా ఒక 3D లో తీసి దీన్ని ప్రజలకు అందించాలి అనుకునే ఈ మంచి భావనకి బుద్ధార్థనం గారికి, మన రాకేష్ వెంకటేష్ గారికి నా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను అండి. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు 8 ఇయర్స్, 5 ఇయర్స్, వాళ్ళు ఏంటంటే ఎంతసేపు అవెంజర్స్లో క్యారెక్టర్స్ గురించి, అట్లో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ టైం ఎప్పుడైతే రాక్లైన్ గారు నాకు ఈ విషయం చెప్పారు, ఈ సినిమా ఇట్లాగా 3D లో తీస్తున్నాం అని, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే రేపు పొద్దున్న రిలీజ్ అయినప్పుడు నా పిల్లల్ని థియేటర్ తీసుకెళ్ళి మన భారతంలో కూడా అవెంజర్స్ లాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్, దానికన్నా రియల్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మన ఇండియన్ మైథాలజీలో కూడా ఇంత మంచి క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పడానికి ఈ జనరేషన్కి, అంటే ఇప్పుడు వస్తున్న చిన్నపిల్లల జనరేషన్కి చెప్పడానికి నిజంగా ఇది చాలా మంచి సినిమా, నిజంగా మంచి ప్రయత్నం ఇది. ఎందుకంటే మన మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా ఈ జనరేషన్కి ఎంతవరకు తెలుస్తాయి, ఎందుకంటే మా జనరేషన్ అంతా కూడా టీవీ సీరియల్స్ ద్వారా వీటి ద్వారా మాకు తెలుసు ఎంతో కొంత మహాభారతం గురించి, బట్ ఈ జనరేషన్లో తెలుసుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే దాని గురించి మాట్లాడేవాళ్ళు కానీ దాని గురించి తెలిసిన నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కానీ చాలా తక్కువ మంది ఉంటారు. ఇట్లాంటి సినిమాల ద్వారా ఈ జనరేషన్ కూడా మన మైథాలజీని తీసుకెళ్తున్నందుకు నిజంగా థ్యాంక్ఫుల్ టు మునరత్నం గారు అండ్ రాక్లైన్ వెంకటేష్ గారు. అదేవిధంగా ఈ దీంట్లో దర్శన్ గారు కానీ, మన సోని సుద్ గారు కానీ, అర్జున్ గారు కానీ చాలా బాగా చేశారు. నేను ఆల్రెడీ సినిమా చూశాను, చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యా కొన్ని కొన్ని ఎపిసోడ్స్కి. డెఫినెట్గా రేపు పొద్దున్న థియేటర్లో కూడా అవన్నీ కూడా అంత, నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో థియేటర్లో కూడా ప్రేక్షకులందరూ కూడా అంత థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.